గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ ఆశయాల సాధనకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల సేవాలాల్ మహారాజ్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సంత సేవాలాల్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా గిరిజన ఉద్యోగులకు సెలవు సైతం ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ మహనీయుని ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సమాజ ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగరావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గిరిజనులు ఆరాధ్య దైవమైన శ్రీ 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 సద్గురు సంత సేవాలాల్ గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ పట్టణంలో కూడా ఈ మనకి జయంతి ఉత్సవాలని మనము అధికారికంగా జరుపుకుంటూ ఉన్నాము. సో దీనికి డిటిడిఓ గారు, అదేవిధంగా మనకి సంత సేవాలాల్ గారి భక్తులు, గిరిజనులు, ఇక్కడ ఉన్న సంఘనాయకులు అందరు కూడా ఈరోజు ఇక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వినాయక నగర్లో కూడా ఇక్కడ సంత సేవాలాల్ గారి విగ్రహానికి కూడా మనము ఆరాధించి ఈరోజు ఇక్కడ పూజలు అనేది జరుపుకోవడం జరిగింది. సో ఈరోజు మన జిల్లాలో అన్ని తాండాల్లోని అన్ని నియోజకవర్గాల్లో కూడా మనకి ఘనంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాము. సో అదేవిధంగా మనకి గిరిజన ఉద్యోగులకు కూడా ఈరోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా మనకి గ్రాంట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా గిరిజనులందరికీ కూడా శ్రీ 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 సద్గురు సంత సేవాలాల్ గారి జయంతి శుభాకాంక్షలు. మాక్లూరు మండలం మాణిక్ బాండర్ తాండాలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తాండా కాంగ్రెస్ కార్యకర్తలు సుమన్, వినోద్, రాహుల్, పీర్సింగ్, వెంకటేష్ రవి, మాక్లూరు మండల ఎంపీడీసీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెంకటేశ్వరరావు పటేల్, సొసైటీ చైర్మన్ అశోక్, వైస్ చైర్మన్ శేఖర్, జైల్ సింగ్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల టీఎన్జిఎస్ భవనంలో సర్వేయర్లతో ఆర్మూరు ఆర్డీఓ వినోద్ కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మూరు మున్సిపల్ పరిధి కొటరమూరులోని 63వ జాతీయ రహదారి వంతెన నుంచి కమ్మరిపల్లి మండలం గనియమన ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నట్లు, సుమారు 25 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం ఇరువైపుల భూమిని సేకరిస్తున్నట్లు తెలిపారు. 10 గ్రామాల్లోని 262 ఎకరాల భూమిని రోడ్డు విస్తరణ కోసం సేకరిస్తున్నట్లు, ఈ విస్తీర్ణంలో సుమారు 250 మంది రైతులు భూములు కోల్పోతున్నట్లు చెప్పారు. వీరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. ఈ సర్వే పనులు శరవేగంగా పూర్తి చేయడానికి పర్యవేక్షణ చేస్తున్నామని ఆర్డీఓ వినోద్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ షికారి రాజు, ఆర్ఐ అశోక్ సింగ్, డివిజన్ లోని సర్వేయర్లు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. మాక్లూరు మండలం మాణిక్ బండర్ తాండాలో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. సేవాలాల్ ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా తాండా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ తాండా ప్రజలు నిత్యం ప్రకృతితో మమేకమై ఉంటారని, తాండా ప్రజలు మంచికి ప్రతిరూపమని, తాండా అభివృద్ధికి మొదటి ప్రాధాన్యం ఇస్తా అని అన్ని పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాక్లూరు ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. జయ జగన్ మాత.
ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు రెవెన్యూ సెక్షన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు రెవెన్యూ సెక్షన్ లో రికార్డులను తనిఖీ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆడిట్ ఎప్పుడు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు. అలాగే అధికారులకు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్టపై శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఆర్మూరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జు వినయరెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో భారత్ గేట్ సుమన్, పిసి గంగారెడ్డి, కొడగల మల్లయ్య, గంగాదేవి, రైస్ మిల్ సూరజ్, కొంత మంజుల మురళి, ప్రశాంత్ గౌడ్, జిమ్మి సంధ్య రవి, అజారీ సతీష్, శ్రీనివాస్ చందేశి, అలిశెట్టి నరేష్, ప్రొద్దుటూరి చరణ్ రెడ్డి, భట్టశంకర్లను కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల రవి, చిట్టిరెడ్డి, చిలకరాజు, భూపేందర్ శ్యామ్, ప్రసాద్ యోగి, భూమేష్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు మండలం చేపూరు కొమ్మనపల్లి పత్తేపు గ్రామాల్లో గ్రామ అభివృద్ధి పనులపై గ్రామస్తులతో కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి పర్యటించారు. గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తానని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలను గ్రామస్తుల వద్దకు వెళ్లి అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయిస్తానని ప్రస్తుతం గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక అధికారులు గ్రామస్తులతో కలిసి చర్చించి ప్రభుత్వానికి నివేదికలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి డాక్టర్ ప్రభాకర్, ఆర్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గుడ్
కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాక్లూరు మండలం అమరత్ గ్రామ నాయకులు సురాజీ సుధాకర్, మాజీ ఎంపీటీసీ బొర్ర నందకుమార్, మాజీ సర్పంచ్ మల్లాగౌడ్, లక్కపాటి దేవేందర్, ఆసాది రాములు, తొందూరు రమేష్, సురజ్ రాజు, ఉమ్మయ్య వడ్డెన్న, లక్కపాటి అశోక్, నీరెడ్డి ప్రవీణ్, నడిపల్లి ఒడ్డెన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పార్టీ కనుగోలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్ రాజును కాంగ్రెస్ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్మూర్ మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ మాజిద్, సెక్రటరీ తైసిన్ అహ్మద్, జాయింట్ సెక్రటరీ మోసిన్, ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ మైనార్టీ కమిటీ జనరల్ సెక్రటరీ సాజిద్లు ఉన్నారు. ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని దత్త సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో శ్రీ సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్లో శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ బ్రహ్మరామిక అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రిజిస్టర్ ఆచార్య యాదగిరి మాట్లాడుతూ, సంత్ సేవలాల్ మహారాజ్ బంజారా జాతి ఔన్నత్యంతో పాటు విశ్వ మానవ అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. సేవలాల్ మహారాజ్ భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి బంజారా జాతిని చైతన్యపరచారన్నారు. నీతి నిజాయితీగా బ్రతకడం, మద్యపానానికి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని జీవితాంతం పోరాటం చేశారని విద్యార్థులు స్కాలర్స్ సేవలాల్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆచార్య రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, సేవలాల్ ఆదర్శాలను కొనసాగిస్తూ గిరిజన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి చదువులపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి, ఆచార్య ఆంజనేయులు, ఆచార్య రాంబాబు తదితరులు పాల్గొన్నారు. సంత శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు 285వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అడగగానే రిజిస్టార్ సార్ కూడా మాకు అతి త్వరలో మాకు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ఎస్ఎస్టీసీ డైరెక్టర్ అంబిక మేడం గారు మరియు విద్యార్థులు, ఎస్పెషలీ సేవాలాల్ జయంతి ఉత్సవ కమిటీ విద్యార్థులు, విద్యార్థి నాయకులు, స్కాలర్స్ మరియు బోధనేతర సిబ్బంది మరియు హాస్టల్ స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ చేశారు సార్. సో అతి తక్కువ సమయంలో మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం సార్. అలాగే ఈ సేవాలాల్ యొక్క జీవిత చరిత్ర చాలా పెద్దది. 285వ జన్మదినం మనం ఈరోజు ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో జరుపుకుంటున్నామంటే మనకు ఎంత వెనుకబడి ఉన్నాం ఇప్పటికి కూడా మనకు అర్థమవుతుంది. ఎస్సీ ఎస్టీ కానీ బీసీలు కానీ వర్గ బలహీన వర్గాలు కానీ ఎవరైనా కాదు, సేవాలాల్ మహారాజ్ దేశం మొత్తం చుట్టి మన గిరిజన యొక్క జీవన శైలి మొత్తం చదివి అతను అందరు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి మరియు చదువులు ఉన్నత శిఖరాలకు ముందుకు ఎలా వెళ్ళాలి. అలాగే మన యూనివర్సిటీ నుంచి సార్ ఎస్పెషల్లీ నిన్న పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మన వాళ్ళు కొంతమంది ఆర్డర్స్ కూడా అందుకున్నారు సార్. మన విద్యార్థులు కూడా మనకి ఇంత ముందు మన విద్యార్థులు సివిల్ సైడ్ ఎందుకు ఆలోచించకూడదు, ఆ విధంగా కూడా కొందరు విద్యార్థులు నా దృష్టికి వచ్చేసారు. ఓల్డ్ హాస్టల్లో కొందరు వీడియో సివిల్స్కి సంబంధించిన వీడియో రూపంలో కూడా చదువుకుంటున్నారు సార్. వాళ్ళని మరి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కూడా ఇప్పించగలరని మా హాస్టల్ తరఫున. ఇక్కడ నుంచి మనము ఒక ఉద్యోగాన్ని టార్గెట్ చేస్తున్నామంటే మనం యూపీఎస్సీని కూడా టార్గెట్ చేయాలని, ఉస్మానియా చేయాలనుకుంటున్నారు. మన కాకతీయ యూనివర్సిటీ నుంచి సివిల్స్ విద్యార్థులు ఉన్నారు. అలాగే నేను రీసెంట్గా మా సిబిఐటి అలుమ్ని మీట్కి వెళ్తే అక్కడ కూడా మా సివిల్స్ క్యాండిడేట్గా సెలెక్ట్ అయ్యారు.
మన యూనివర్సిటీ నుంచి కూడా సివిల్స్ సైడ్ ఒక ఆలోచన విద్యార్థులు కనుక వాళ్ళ మైండ్లో పెట్టుకొని ముందుకెళ్తే వాళ్ళకి ఎల్లవేళలా యూనివర్సిటీ తరఫు నుంచి మేము వెనుకొని మేము నడపగలుగుతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన నాకు ఎస్ఎస్టీ సెల్ డైరెక్టర్ మేడం గారికి, రిజిస్ట్రార్ సార్ గారికి, విద్యార్థులు పిఆర్ఓ ఉన్నాయ సార్ గారికి, మరియు స్పెషల్గా మేము ఆహ్వానించిన మా అంబు మహారాజ్ గారికి కూడా, మా అంబు మహారాజ్ గారి ఇక్కడ రావడం కూడా మాకు ఒక అదృష్టంగా మేము భావిస్తూ విద్యార్థిని, విద్యార్థులు, స్కాలర్స్ అందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. వివిధ రకాల దురలవాట్లు కావచ్చు, సమాజానికి హామీ చేసేటువంటి సంస్కృతిని మనం హరింపచేయడానికి ముఖ్యంగా ఉన్నత స్థాయి విద్యను అభ్యసిస్తున్నటువంటి విశ్వవిద్యాలయం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా కోరుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించి మనందరము సమాజానికి కొంత సేవను అందిస్తూ ఏ స్థాయిలో ఉద్యోగం చేస్తున్నా కానీ ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సార్థకత లభించే విధంగా పనిచేయాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ సేవాలాల జయంతికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా చేయడానికి ముందుకొచ్చినటువంటి విశ్వవిద్యాలయంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇతర విద్యార్థి నాయకులు కూడా ఎక్కువగా ప్రోత్సహిస్తూ మనం దీన్ని గ్రాండ్గా చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నందుకు నేను వారిని అందరినీ అభినందిస్తూ మరొకసారి సేవాలాల్ జయంతి సందర్భంగా మనము అతని యొక్క అడుగుజాడల్లో నడవాల్సినటువంటి అవసరం ఉంటుందని, అతను సూచించినటువంటి మార్గంలో సామాజిక స్పృహను కలిగి ఉండాలని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. డిచ్పల్లిలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ 74వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ ఎన్ఎస్యుఏ అధ్యక్షుడు కొమిన శ్రీశైలం మాట్లాడుతూ తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడడానికి మహమ్మద్ అలీ షబీర్ కృషి ఎనలేనిదన్నారు. అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పాటులో మహమ్మద్ అలీ షబీర్ మంత్రిగా ఉన్న సమయంలోనే యూనివర్సిటీ స్థాపించడం అనేది చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ఎస్యుఏ ఉపాధ్యక్షులు అభినయ్ మహేష్, ప్రధాన కార్యదర్శి సాగర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాల ముందు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక సలహాదారులు మహమ్మద్ అలీ షబీర్ సార్ గారిది 74వ బర్త్డే సందర్భంగా మనం మన ఆర్ట్స్ కళాశాల ముందు ఎన్ఎస్యుఏ తెలంగాణ విశ్వవిద్యాలయ కమిటీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. కాబట్టి అంటే తెలంగాణ విశ్వవిద్యాలయం కూడా ఏర్పడడానికి షబీరాలి సారు కృషి ఎనలేనిది. అదేవిధంగా షబీరాలి సారు కూడా గతంలో ఒక ఎన్ఎస్యుఐ సాధారణ ఎన్ఎస్యుఐ కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయికి, దేశ స్థాయికి ఎదగడం అనేది ఎన్ఎస్యుఐలో ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ కానీ ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది. ఈ తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పడడం కూడా మన షబీరాలి సార్ గారి పాత్ర ఎనలేనిది. అదేవిధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకోవచ్చు గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం మన అంటే విద్యా వ్యవస్థ కూడా యూనివర్సిటీలకు కూడా అత్యధిక నిధులు కేటాయించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వి ఆర్గనైజేషన్ ఎల్లవేళల విద్యార్థుల పక్షాన, సామాన్యుల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటుందని వన్స్ అగైన్ షబీరాలి సార్కి అందరూ హ్యాపీ బర్త్డే తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో ఆర్మూరు మండలం మచ్చర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ అవసరం నిమిత్తం కుర్చీలను రోటరీ సభ్యుడు రాజు వితరణ చేశారు. 10వ తరగతి విద్యార్థులకు ఎస్ఎస్సి పరీక్షల నిమిత్తం పరీక్ష అట్టలను తులసి కుమార్ వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ పసుకనరసయ్య హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్యం కోసం పట్టుదలతో శ్రమించి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. రోటరీ సేవలు స్ఫూర్తిదాయకమని వారిని అభినందించారు. అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో 10 GPA సాధించిన విద్యార్థులకు ఇంటర్మీడియట్ సంబంధించిన పుస్తకాలను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, స్పాన్సర్ ప్రాజెక్ట్ చైర్మన్ రాజు, ప్రధాన ఉపాధ్యాయులు పండారి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ గంగారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ముందుకు రావడం హ్యాపీగా ఉంది. తర్వాత ఈ యొక్క అంటే అవసరం ఉంది అనగానే, ఎందుకంటే నేను కూడా స్కూల్ ఫీల్డే కాబట్టి స్కూల్కు ఎంతైనా సరిపోదు యాక్చువల్గా, ఫర్నిచర్ కానీ స్టేషనరీ కానీ ఎంత ఉన్నా కూడా తక్కువనే, పిల్లలు కూడా ఎంత చదివినా కూడా తక్కువనే, అవునా కదా? చదువుకు అర్థమనే లేదు, ఈ పేజీ వరకు చదివితే అయిపోతుంది అనేది లేదు. సో అట్లనే మనకు స్కూల్లో ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి మేము స్కూళ్ళ మీద దృష్టి పెట్టి ఎక్కడైతే విలేజ్ లాంగ్ ఉన్నటువంటి పల్లెల్లో అవసరాలు ఉంటాయో మరి ఎంతనే స్పందిస్తున్నాం. అయితే సార్ కృష్ణరెడ్డి సార్ కాదు మనకు రోటరీ గురించి చాలా చక్కగా చెప్పారు, వాస్తవానికి ఇంటర్నేషనల్ సంస్థ మనకి దీనికి ఫీజు ఇయర్లీ 10,000 ఉంటుంది. మాకు ప్రతి రోటరీ మెంబర్ 10,000 వేసుకుంటాం, 45 మెంబర్స్ ఉంటాం. యాక్చువల్గా అంటే మనకు 4,50,000 అవుతాయి, కానీ దానిలో మనకు దాదాపుగా 3 lakh చిల్లర మనం ఇంటర్నేషనల్ పంపించడం జరుగుతుంది. ఫీజు తమకు ఏమనుకుంటారంటే మన ఫండ్స్ ఇక్కడ చాలా ఉంటాయి అనుకుంటారు, కానీ ఫండ్స్ అటు పంపిస్తాం మనం. ఇక్కడ మనకు ఈ రోటరీలు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్తో సేవాగుణం ఉన్న వాళ్ళు స్పందించడం జరుగుతుంది. లేకుంటే ఇక్కడ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ మనకు 1 year ఉంటుంది పీరియడ్, జూలై 1 to జూలై 1. సో ఉన్న ఒక పీరియడ్ను మనం యూజ్ చేసుకోవాలా, 10 మందికి సేవ్ అయ్యాలా, 10 మంది ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మనం కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఓకే, అట్లనే ప్రతి ఒక్కరికి కూడా అంటే ఇంత ఫండ్ ఎటుపోతుంది అంటే ఇంటర్నేషనల్కి ఇచ్చినటువంటి సంస్థ ద్వారా మారుమూల క్రమం అంటే వేరే వేరే దేశాల్లో ఎక్కడో అంటే ఎగ్జాంపుల్ ఒక ఊరి నుండి నీళ్లు తెచ్చుకోవాలంటే 5 కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి మహిళలు. అటువంటి దానికి రోటరీ క్లబ్ ఏం చేస్తుంది, స్పందించి ఎక్కడో నీళ్లు ఉన్న ప్రదేశం నుంచి 5 కిలోమీటర్లు పైపింగ్ చేసి ఆ విలేజ్ కు వాటర్ ఇవ్వడం జరిగింది ఒక ఊర్లో. తర్వాత రోటరీ పల్స్ పోలియోను పూర్తిగా నిర్మూలించడంలో రోటరీ పాత్ర చాలా కీలకం. ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలని, దాడి చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నుర్జహాన్ డిమాండ్ చేశారు. ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ల పైన అపోహలని సృష్టించి దుష్ప్రచారం చేస్తూ ఈరోజు బతుకు తెరువు కోసం భిక్షాటన చేస్తున్నటువంటి వాళ్లపైన దాడులు చేస్తూ దౌర్జన్యంగా ప్రాణాలు తీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఈరోజు లేనిపోని అపోహల్ని దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రధానంగా ఉపాధి అవకాశాలు లేక, ఉపాధి దొరకక ఈరోజు భిక్షాటన పైన ఆధారపడి బతుకుతున్నటువంటి ట్రాన్స్జెండర్లని ఈరోజు వివక్షతని ఒకవైపు ప్రజల్లో సృష్టిస్తూ బతకటానికి కూడా అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము జిల్లా కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఏదైతే ట్రాన్స్జెండర్లకు రక్షణ కల్పించాలా, వాళ్లపైన దాడులు చేసే వారి పట్ల కఠినంగా శిక్షించాలనేటువంటిది కోరుతా ఉన్నాం. ఇటీవలనే జిల్లా కేంద్రంలో ఒక ట్రాన్స్జెండర్ పైన దాడి చేసి ప్రాణాలు కూడా తీసారు. అదేవిధంగా అనేక గ్రామాల్లో ఈరోజు ట్రాన్స్జెండర్లని పట్టుకొని ఈరోజు పిల్లలు ఎత్తుకుపోతున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారంతో అపోహల్ని సృష్టించి దాడులు చేస్తూ ఉన్నారు. కాబట్టి రక్షించాలా, వాళ్ళని కాపాడాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరికి తప్పని పరిస్థితులలో వస్త్రాలన్నీ తీసేసి కూర్చోవడం వల్ల అప్పుడు ఊరంతా బయటకు పక్కకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు క్షణం ఒక 10 నిమిషాల ముందు కల్లడిలో కూడా ఈ ఘటన జరిగింది. నేను ప్రజలు ఇప్పటి వరకు ఏదైతే జనాలు వీళ్ళకి ఆదరించారు, వీళ్ళకి అన్నం పెట్టారు, వీళ్ళకి ఉపాధి వచ్చే విధంగా చూశారు, కానీ అదే చేతులతో ఇవాళ వాళ్ళ మీద దాడులు చేయడం సరైంది కాదు అనేదే ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే ఇవాళ ప్రభుత్వం ఉందో వీళ్ళ మీద ఏదైతే దాడులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వీళ్ళకు రక్షణ కల్పించాలన్నదే సిఐటిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే లేట్ అయింది, ఆలస్యమైంది, వాళ్ళ భయంతో బిక్కు బిక్కు అనుకుంటా భయపడుతున్నారు. వీళ్ళకు ఒక భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఇక్కడ అధికారుల పైన ప్రభుత్వం మీద ఉంది, కాబట్టి భరోసాని ఇవ్వాలి, వాళ్ళని ఉపాధిని కల్పించాలన్నదే విజ్ఞప్తి. ఈ నెల 16న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలోని టెలిఫోన్ PKTB BD కంపెనీ సెంటర్ లో IFTU ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాల నుంచి డేంజర్ సింబల్ పేరుతోని చివరికి డేంజర్ సింబల్ అంటే డేంజర్ సింబల్ పక్కకు పోయింది. కోట్పా చట్టం నరేంద్ర మోడీ తీసుకొచ్చేసి ఇవాళ బీడీ పరిశ్రమను సర్వనాశనం చేయడం జరిగింది. ఇప్పటికే అనేక బీడీ పరిశ్రమలు బంద్ అయిపోయినాయి. మరి ఒకనాడు
ఏదైతే బట్టలనైతే కార్మికులు ఎట్లయితే 60-70 లక్షల మంది పనిచేసి బతికే వాళ్ళు మిషనరీలు వచ్చిన తర్వాత వాళ్ళని ఏ రకంగా అయితే సర్వనాశనం చేసిందో, ఇవాళ బీడీ పరిశ్రమను కూడా ఈ కోట్పా చట్టం తీసుకొచ్చేసి అనేక పరిశ్రమల్ని నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చేసింది. ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు నరేందర్, ఆర్మూరు ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్లు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రేపు జరిగే గ్రామీణ బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఈ బంద్ను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి రైతుకు గిట్టుబాటు ధరని కల్పించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ బంద్లో భాగంగా కొన్ని స్లోగన్స్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ కార్మికులకు ఉన్నటువంటి హక్కుల్ని, అదేవిధంగా కార్మికులు చేసినటువంటి పోరాటాన్ని పూర్తిగా అణిచివేయడం కోసం ఈరోజు ఉన్నటువంటి 40 చట్టాలను కేవలం 4 కోళ్లుగా ఈరోజు దాన్ని సవరణ చేయడాన్ని పూర్తిగా పీడిఎస్ విద్యా సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యా వ్యవస్థను అయితే పూర్తిగా ధ్వంసం చేసింది, విద్యా వ్యవస్థ అనేది కనుమరుగయ్యేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కొనసాగుతుందని అయితే స్పష్టంగా అర్థమవుతా ఉంది. విద్యా వ్యవస్థను పూర్తిగా కార్పొరేట్ చేతుల్లో పెట్టి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ యూనివర్సిటీలకు వత్తాసు పలికేటువంటి విధానాన్ని ఈరోజు నూతన జాతీయ విధానం పేరుతో ఈరోజు నరేంద్ర మోడీ కొన్ని విధానాలు తీసుకోవడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి వెంటనే నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో వాటిని అన్నింటి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ పార్లమెంట్ బడ్జెట్ లో కూడా ఒకసారి సవరణ చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా మరోసారి గుర్తు చేస్తూ ఏదైతే నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలి, అదేవిధంగా 40 చట్టాలు 4 కోట్లకు వేసినటువంటి దాన్ని సవరించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరో అంశం ఏంటంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ పదార్థం జరిగేటువంటి గ్రామీణ భారత బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి దీనికి పీడిఎస్ విద్యా సంఘంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ వారి అడుగుల్లో మేము అడుగులై ముందుకు సాగుతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఇక్కడైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఉందో దానికి పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కార్మిక సమస్యలు కావచ్చు, ప్రజా సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, ఇటు విద్యార్థుల సమస్యలు కావచ్చు పరిష్కరించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ కాలం చెల్లిందని ప్రజలు కూడా ఎవరు నమ్మే పరిస్థితులు లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వ విధానాలను ప్రజా వ్యతిరేక విధానాలను నిండగడుతూ ప్రజలను చైతన్యం చేయాలని, కనీస పనికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్లతోటి ఈ నెల 16వ తేదీన గ్రామీణ బంద్ను కిసాన్ మోర్చా పెట్టినటువంటి పిలుపుని మేము స్వాగతిస్తున్నాం, దానికి మద్దతు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా ఈ బంద్ను విజయవంతం చేయాలని సిపిఐఎంఎల్ 3 పార్టీల విలీన మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ వద్ద సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరించారు. దేశంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీన పడుతున్నాయి, కాబట్టి ప్రజా ఉద్యమాలు వెనుకబాటుకు వెళ్తున్నాయని చెప్పి ప్రజల్లో ఒక అపోహ వస్తున్న సమయంలో 3 ఎర్రజెండా పార్టీలు ఒకే ఏకాభిప్రాయంతో భారతదేశంలో విప్లవాన్ని తేవాలంటే స్థానిక భౌతిక పరిస్థితులకు అనుగుణంగా మనం ఈ ఉద్యమాన్ని నిర్మించినప్పుడు మాత్రమే మనం భవిష్యత్తులో విప్లవాన్ని విజయవంతం చేయగలుగుతాం. కాబట్టి అలాంటి అభిప్రాయాలు కలిసినటువంటి 3 పార్టీలు ఐక్యమవుతూ 3, 4, 5 తేదీల్లో ఖమ్మం నగరంలో 3వ తేదీ నాడు భారీ ఊరేగింపు బహిరంగ సభ, 4, 5 తారీఖుల్లో మహాసభలు నిర్వహించుకోబోతుంది. కాబట్టి ఇలాంటి మహాసభలకు ప్రజలు ఆర్థికంగా సహాయం చేయాల్సిందిగా ప్రజలకు మేము విజ్ఞప్తి. ఈ పార్టీ పోరాటం చేస్తా ఉంది. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ అనేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ వ్యక్తులకు ఇవాళ మొత్తం ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ ఒక ప్రభుత్వం యొక్క విధానాలను ఎండగట్టాలని, అట్లాగే ఈ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇవాళ కమ్యూనిస్టు పార్టీలపై రౌడీ షీటర్లు అనేది ఓపెన్ చేస్తూ ఇవాళ జైల్లో పెట్టడం సరైంది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ 3, 4 మహాసభలు జరగబోయేదాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.
ఆర్మూరు పట్టణంలోని పెరిగేట్లు విద్యుత్ శాఖ ఏడీ రాజేశ్వర్ సిబ్బందితో కలిసి ఇంటింటి సర్వే నిర్వహించారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 50% సర్వే పూర్తి చేశామని తెలిపారు. 2-3 రోజుల్లో సర్వే పూర్తి చేస్తామని వెల్లడించారు. ఒక్క మీటర్కు ఒక రేషన్ కార్డు ఒక మీటర్ ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము వినియోగాలకు 200 యూనిట్లు లోపు విద్యుత్ మార్పు కోసం గృహజ్యోతి స్కీమ్ కింద ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ కోసం ఇంటింటికి తిరిగి వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డులు మరియు ప్రజాపాలన అప్లికేషన్స్ మొబైల్ నెంబర్ స్వీకరణ జరుగుతుంది. అందులో భాగంగా పెరుకుట్లో 50% సర్వే నిర్వహణ జరిగింది. మొత్తం సర్వే కూడా మనం 2-3 రోజుల్లో కంప్లీట్ చేసి అన్ని డేటా గవర్నమెంట్కి సమర్పిస్తుంది. వచ్చిన ప్రస్తుతం ఇప్పుడు తీసిన బిల్లు మాత్రం ఖచ్చితంగా కట్టాల్సిందే. గవర్నమెంట్ చెప్పేది మన జీవాస్తు ఆఫర్ నుంచి మనకు బిల్లు మాఫీ వర్తిస్తుంది. కాబట్టి అందరూ దయచేసి ఇప్పుడు ఇచ్చిన బిల్లు కట్టివేసి సహకరించాలని కోరుతున్నాను. సిరికొండ మండలంలో బంజారా భవన్లో శ్రీ సంత సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని భోగ భండారు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మండల క్రీడా పోటీలు వాలీబాల్ పోటీలను టీపీసీ ఉపాధ్యక్షులు తాహిర్ బీ నామ్దన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. వివిధ తాండాల బంజారా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎస్టీసీఎల్ జిల్లా నాయకులు మాలోత్ సంతోష్ నాయక్, శివాజీ నాయక్, భూపతి నాయక్, చందర్ నాయక్, యువజన రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్ఎం రవి నాయక్, ప్రవీణ్ నాయక్, బాలకిషన్, రాముల్ నాయక్, లాస్కర్ నాయక్, గణేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బకారం రవి, నాయకులు ఎర్రన్న నరసారెడ్డి, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం సేవాలాల్ జయంతిని ఈరోజు సెలవు దినంగా ప్రకటించిన సందర్భాన్ని ప్రభుత్వానికి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. సిరికొండ మండలంలోని ఈ అన్ని గ్రామాల నుండి ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భాన సేవాలాల్ గారి పేరు మీద వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే నిర్వహించబడుతుందో సిరికొండ మండల కేంద్రంలో ఏదైతే మన సేవాలాల్ భవనం అందులో టోర్నమెంట్ ఏదైతే వారం రోజుల పాటు నిర్వహిస్తున్న సందర్భాన్ని ఇందులో దాదాపు 15-20 టీంలు పాల్గొంటున్నటువంటి విషయాన్ని అందులో పాల్గొంటున్నటువంటి క్రీడాకారులకు సేవాలాల్ జయంతి సందర్భంగా వారికి కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వాదంతో గిరిజన బిడ్డలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, తమ పాడి పంటలు పశువులు బాగుండాలని, అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆ నూతన ప్రభుత్వం మా ఆకాంక్షల మేరకు పేద బడుగు బలహీన గిరిజన దళిత వర్గాల ఆకాంక్షల మేరకు పనిచేయడానికి ఉన్నటువంటి ప్రభుత్వంలో మేమందరం భాగస్వాములై
ఈ సేవాలాల్ జయంతిని చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇందులో పాల్గొన్న ఈరోజు రామడుగు ముషీర్నగర్ టీములు ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో నాతో పాటు ఇక్కడున్నటువంటి మా గిరిజన నాయకులు, గిరిజన సోదరులు, గిరిజన చదువుకున్నటువంటి యువకులు, ఇంకా భవిష్యత్తులో తమ జీవితాలను బాగుపరచుకోవడానికి మంచి చదువులు చదివి ఈ ప్రభుత్వంలో రాబోయే ఉద్యోగాల్లో వాళ్ళు మంచి స్థానాన్ని పొందాలని కోరుకుంటూ మరి ఒకసారి సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.